27391. From the state government side, we try to tackle the situation and book the culprits. అసలు ఈ దౌర్జన్యాలకు కారణం ఒకే ఒక గ్యాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దౌర్జన్యకాండ జరుగుతున్నందువల్ల సెంట్రల్ సహకారం కోరాం. వాళ్ళను పట్టుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే సలహాదారునిగా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇది ఒక వ్యక్తితో జరిగే పని కాదు, అందరూ సిన్సియర్ గా పనిచేయాలి, అప్పుడే అనుకున్నది సాధించగలం. సార్, ఈ టెర్రరిస్టులను పట్టుకునేది మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, దీన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? నేను ఆర్మీకి చెందినవాణ్ణి, నేను మాట్లాడి చేసి చూపిస్తాను. ఈ టెర్రరిస్ట్ కనుక విదేశీ హక్కు ఉందని మీరు భావిస్తున్నారా? నో కామెంట్స్. పోస్టర్ అయిన దోపిడీపై మీ నో కామెంట్స్. ఇందులో మీరు సక్సెస్ కాగలరా? నో కామెంట్స్. సార్, వాళ్ళ హింసాకాండను ఆపడానికి మీరేం చేయబోతున్నారు? మనలో ఒకరి ప్రాణం ఖరీదు, వాళ్లలో ఇద్దరు చావుకి పునాది. హలో, వన్ మినిట్ ప్లీజ్. నువ్వెవరు మాకు తెలుసు, ఏ ఘోరం జరగకూడదని అనుకుంటే వెంటనే ఒక ఫోటోలు మాకు ఇచ్చే. ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా ఆలోచించుకో. గెట్ లాస్ట్. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు, నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటావు. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? మరగా ఫోన్ పెట్టాయి, ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేస్తాను. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే, నాకు ఒక చిన్న పని ఉంది, నువ్వు వచ్చేలాగా నేను బయటకు వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా రా. డేయ్, ఏరు వీళ్ళంతా? అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే, సుధాకర్ వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు. చూడండి, సుధాకర్ గారు వస్తాడు ఉండమని చెప్పండి, ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. ఇలా మర్చిపోకుండా చెప్పు.
సుధా మస్తు ఎవరా వాళ్ళు ర్యాలీ కాదు చెప్పు 505 టిఎస్టీ 652 జీడీ 415 వాళ్ళంతా చూడరా ప్లే సుధా సుధా